సిద్దిపేట పట్టణంలోని 25వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు చిన్నారులు కోలాటాలు ఆడుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో మున్సిపల్ చైర్మన్ రాజనర్స్తో పాటు తదితర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా గౌరవ మంత్రి గారు నిరంతరం సిద్దిపేట ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం సేవ చేసి సిద్దిపేట పట్టణ అభివృద్ధికి యోగదం చేస్తున్న హరీష్ రావు తప్ప వేరే వారికి ఏమని ప్రజలు అదేవిధంగా కూటమిలో ఈనాడు జరిగేదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పేపర్ ఆర్భాటం తప్ప ఎక్కడ కూడా వాళ్ళకు సైక్యత లేదు, ఏది కూడా లేదు. మళ్ళీ మళ్ళీ తెలంగాణ ముందుకు ఉద్దేశించి ప్రజలు కూడా ఆలోచన ఆంధ్రబాబు మరోసారి ప్రజలను మోసం చేయడానికి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్తో గట్టిగట్టి ఈనాడు మోసం చేస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు. ఆనాడు 14 గంటల ఉద్యమంలో సాధించుకున్న స్ఫూర్తి మరింత కొనసాగించాలి. కేసీఆర్ అయితే తప్ప తెలంగాణ బాగుపడదని ప్రజలంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు సిద్దిపేట నియోజకవర్గంలో ఏదైతే లక్ష్య సాధన ఉందో ఆ లక్ష్య సాధనలో ప్రజలంతా కూడా కలిసిస్తూ ఉన్నారు. తప్పకుండా హరీష్గా లక్ష 11 మేరకు ప్రజలు గెలిపారు.